హరీష్ శంకర్ వరుణ్ తేజ్ సినిమా వాల్మీకి. ఈ సినిమా షూటింగ్కు బ్రేక్ పడింది. అనంతపురం ప్రాంతంలో ఈ సినిమాకు 3 రోజుల షెడ్యూల్ వేశారు, కానీ ఒక్కరోజు కూడా షూటింగ్ జరపకుండానే వెనుతిరగాల్సి వచ్చింది. వాల్మీకి టైటిల్ పట్ల, లోగో పట్ల ఓ పర్టికులర్ వర్గం వ్యతిరేకత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వాల్మీకి అనే టైటిల్ పెట్టి తుపాకులు గట్రా లోగోలో పెట్టడం ఏమిటని ఆ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆ వర్గమే అనంతపురం ప్రాంతంలో షూటింగ్కు వచ్చి నిరసన వ్యక్తం చేయడమే కాకుండా షూటింగ్ను నిలిపివేసినట్లు బోగట్ట. దాంతో చేసేది లేక వారిని చర్చలకు హైదరాబాద్ రమ్మనమని చెప్పి షూటింగ్ క్యాన్సిల్ చేసి యూనిట్ వెనక్కు వచ్చేసింది. గతంలో హరీష్ శంకర్ డీజే సినిమా సమయంలో కూడా బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినేలా పాట రాయించి నిరసనకు గురయ్యారు. ఇప్పుడు ఈ సినిమాకు ఇలా, బహుశా ఇలాంటి నిరసనలే తన సినిమాల విజయానికి సెంటిమెంట్ అనుకుంటున్నారేమో దర్శకుడు హరీష్ శంకర్. తమిళ సినిమా జిగర్తాండ ఆధారంగా తెలుగులో రీమేక్ చేస్తున్న వాల్మీకి సినిమాలో వరుణ్ తేజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.